ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను, నా రక్తం ధారపోశాను, నా చెమట ధారపోశాను. అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతన ఇంటి చేసుకోండి. ఇక్కడ మేము రెడీ, నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? మేము రెడీ ఈ యుద్ధానికి, మేము రెడీ. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి, మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి, మన యువత భవిష్యత్తు బంగారం కావాలి, మళ్ళీ రైతు రాజవ్వాలి, మళ్ళీ రైతులకు రుణమాఫీ కూడా జరగాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది. పొద్దున కందుల ఓబుల్ రెడ్డి గుండ్లగుమ్మ ప్రాజెక్టుకు పోవడం జరిగింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే 100,000 ఎకరాలకు పైగా 2 పంటలు, 100,000 ఎకరాలకు పైగా సాగునీళ్ళిచ్చే ప్రాజెక్టు, ఈ ఒంగోలు పట్టణంతో సహా 12 మండలాలకు తాగునీరిచ్చే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినానం కూడా ఇప్పుడు లేకపోయింది. రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండగా, రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్ళిపోతే ఆ తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా, యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా డబ్బిచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ ప్రాజెక్టు ఘోర స్థితిలోకి తయారయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ 5 ఏళ్ళు తెలుగుదేశం టీడీపీ పట్టించుకోలేదు చంద్రబాబు గారు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టు కదా, మరి ఆయన వారసులమని చెప్పుకుంటున్నారు కదా, ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు ఆ ప్రాజెక్టును నిలబెట్టలేకపోయారు? ప్రాజెక్టు కట్టమని ఎవరు అడగడం లేదు. కనీసం ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి కూడా మీరు 1-2 కోట్లు ఇవ్వకపోతే, ప్రాజెక్టు నిలబడకపోతే ఈరోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్లలో తేలుతున్నాయి, గేట్లు ఊడేపోయాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళు? మీదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రా